ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్ లో షాడో ఇన్ బోర్నియో 9వ భాగం. ఆలోచనలన్నింటినీ మనస్సులో నుంచి నెట్టివేసి చలనం లేని రాతి విగ్రహంలా గోడకు ఆనుకుని కూర్చున్నాడు షాడో. ఎంతసేపు అలా కూర్చున్నాడో అతనికే తెలియదు. ఉన్నట్లుండి తెరుచుకున్నాయి తలుపులు. తెల్లటి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని చేతుల్లో పెద్ద సిల్వర్ ట్రే ఉంది. దాని నిండా సెగలు వెలువరుస్తున్న తినుబండారాలున్నాయి. ట్రే చివరి భాగంలో ఒక క్యాండిల్ వెలుగుతోంది. ఆ వ్యక్తి లోపలికి రాగానే తిరిగి మూసుకున్నాయి తలుపులు. వాటి వంక ఒకసారి చూసి మెల్లిగా షాడో ముందుకు వచ్చాడతను. ట్రేని అతని దగ్గర పెట్టి తను కూడా ఒక గోడకు ఆనుకుని పద్మాసనం వేసుకు కూర్చున్నాడు. తినుబండారాలను చూడగానే కరకర కదిలాయి షాడో ప్రేగులు. గబగబా ఒక రొట్టెను విరిచి నోట్లో పెట్టుకుంటూ, ఇప్పుడు టైమెంతయింది అని అతన్ని అడిగాడు. చెవిటివాడిలా చలనం లేకుండా అలాగే కూర్చున్నాడతను. పెదవి కాదుగదా, కనుబొమలు కూడా కదిలించలేదు. ఆశ్చర్యంతో నొసలు ముడివేస్తూ క్యాండిల్ నెత్తి అతని ముఖంలోకి చూసి ఉలిక్కిపడ్డాడు షాడో. అతనే. తను చక్రవర్తిని చెట్టు త్వరలో దాస్తుండగా చూసిన నలుగురు స్వాముల్లో అతను కూడా ఒకడు. మీ నియమాలను అగౌరవపరచాలని నేను అనుకోవటం లేదు, కాని నా మనసులో ఒక అనుమానం మెదులుతోంది. ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న దుర్మార్గులతో మీ వంటి వాళ్లు చేతులెందుకు కలిపారు? సూటిగా అతని ముఖంలోకి చూస్తూ మృదువుగా అడిగాడు. మేము ఎవరితోనూ చేతులు కలపలేదు. దుర్మార్గులెవరో సన్మార్గులెవరో తేల్చవలసింది భగవంతుడు, మేము కాదు అనుకోని విధంగా పెదవి విప్పి గంభీరంగా సమాధానమిచ్చాడా వ్యక్తి. అయినా మరి నేను చక్రవర్తిని దాచటం చూసి కూడా ఆ విషయం చిన్లీచాన్కి ఎందుకు చెప్పలేదు? చెప్పటానికి మేమెవరం, అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. చెప్పేది, చెప్పించేది, వినేది, వినిపించేది అంతా మహనీయుడే. ఆ మాటల్ని వినేసరికి అరికాలిమంట నెత్తికెక్కినట్లు కోపంతో ఊగిపోయాడు షాడో. వేదాంతానికి కూడా ఒక హద్దు ఉంది. తమ అసమర్థతను కప్పిపెట్టుకోవటానికి వేదాంతాలు వల్లించటం దారుణం. ఆల్రెడీ స్వామీజీ, నేను వేదాంతం పుట్టిన దేశంలోనే పుట్టాను. అవసరమైతే మీకంటే ఎక్కువగా మెట్ట వేదాంతపు పలుకుల్ని వల్లించగలను. సృష్టించిన ప్రాణికి కొన్ని నియమాలను విధించాడు భగవంతుడు. అన్యాయం జరుగుతున్నదని తెలిసి కూడా పట్టించుకోకుండా ఉన్నవారిని పశువుల కంటే హీనంగా చూడమని ఆ నియమాలు బోధిస్తున్నాయి. మరి మీ మాటేమిటి? తన ఆవేశాన్ని తనలోనే అణుచుకుంటూ వ్యంగ్యంగా అడిగాడు. సూటిగా పోయి తగలాల్సిన చోట తగిలాయి ఆ మాటలు. సర్వం భగవత్ స్వరూపమే అయినప్పుడు న్యాయమేమిటి, అన్యాయమేమిటి? అంతా ఒక్కటే. తుచ్చమైన ఇహలోక భావాలకు లోను కాకుండా ఉండటంలోనే దైవత్వం ఉంది. నొసలు రుద్దుకుంటూ సాలోచనగా అన్నాడా వ్యక్తి. ఇతరులకు మంచినే తప్ప చెడు చేయకపోవటం కూడా దైవత్వం అనిపించుకుంటుంది. దైవత్వాన్ని పొందదలుచుకున్న మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అదే. పాపుల్ని శిక్షించటం దేవుడి కర్తవ్యం. అన్యాయాన్ని ఎదిరించటం దైవాన్ని నమ్మేవారి ధర్మం. అన్నింటికీ దూరంగా కూర్చోవటం ఒకెత్తు. అన్యాయాల్ని చూస్తూ తమకు పట్టనట్లు ప్రవర్తించటం మరొక ఎత్తు. వెంటనే అందుకొని వేడిగా అన్నాడు షాడో. ఒక్కసారిగా మౌనం వహించాడు ఆ వ్యక్తి. ఇక అతన్ని కదిలించి ప్రయోజనం లేదని గ్రహించి మాట్లాడకుండా ట్రేని ఖాళీ చేసిచ్చాడు షాడో. వెంటనే దాన్ని, కొవ్వొత్తిని కూడా తీసుకుని తలుపుల దగ్గరికి పోయాడతను. తలుపుల మీద రెండుసార్లు తట్టగానే తెరుచుకున్నాయవి. అతను అవతలకు పోగానే మూసుకున్నాయి. మహారాణి షెబ్నా సుందరి వర్ధిల్లాలి, బోర్నియో రాజవంశం వర్ధిల్లాలి అన్న కేకలతో దద్దరిల్లిపోయింది సమురాయ్ సిటీ మించు. నలిగిపోయిన దుస్తులతో, మలినమైన ముఖాలతో ఆయుధాలు పట్టుకుని సిటీ చుట్టూ నిలబడి ఉన్నారు బోర్నియో సైనికులు. పట్టణంలో ఉన్న ప్రజలందరూ వారితో చేతులు కలిపి పోరాటానికి సర్వసన్నద్ధమవుతున్నారు. ప్రాణాలు పోతాయన్న భయం ఎక్కడా కనిపించటం లేదు. శత్రువులను ఊచకోత కొయ్యాలని దృఢ సంకల్పమే అన్ని చోట్ల అగుపిస్తోంది. టాప్ లేని జీప్ కార్లో సిటీ వీధులన్నీ తిరుగుతూ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తోంది షెబ్నా సుందరి. మిలిటరీ అధికారులు, సైనిక సలహాదారులు అనేక మంది ఆమె వెనుక నిలబడి ఉన్నారు.
జీప్ ఆగిన ప్రతి చోట పూలదండలతో శబ్నా సుందర్కి స్వాగతమిస్తున్నారు సమురాయ్ పౌరులు. మా ప్రాణాలనైనా ఇస్తాం గాని మా స్వాతంత్రాన్ని ఇవ్వం. మేము బ్రతికి ఉన్నంత కాలం చక్రవర్తి సింహాసనాన్ని ఎవరికీ చెందనీయం. కత్తులు గాలిలోకెత్తి వాగ్దానాలు చేస్తున్నారు సమురాయ్ జాతి పెద్దలు. వారి రాజభక్తికి పరవశించిపోతూ జీప్ని వెనక్కి తిప్పించింది సుందరి. అదే సమయంలో మరో జీప్లో ఆమె దగ్గరికి వచ్చాడు సర్వసైన్యాధిపతి. మేడం, సైన్యాలన్నింటినీ ఇక్కడికి తరలించడంలో అనుకోని పొరపాటు జరిగిపోయింది. మన సైనికులకు కావాల్సిన మందుగుండు సామాగ్రి అంతా మించు పట్టణంలోనే ఉండిపోయింది. ఇప్పుడేం చేయాలో బోధపడటం లేదు, ఆందోళనగా వెల్లడించాడతను. కనుల ముందున్న ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది శబ్నా సుందరికి. రాక్షసుల వంటి శత్రువులతో సరైన ఆయుధ సామాగ్రి లేకుండా పోరాడటం ఎలా? ఉన్నట్లుండి ఆమెలో చోటు చేసుకుంది ఒక దృఢ నిర్ణయం. అది గమనించి ఆందోళనగా ఆమె భుజం మీద చేయి వేశాడు వృద్ధ మంత్రి గులాం పాషా. తల్లి, ప్రజలందరికీ మిగిలిన ఆశాదీపాన్ని వినువు. నిన్ను చూసుకునే ధైర్యంతో నిలబడి ఉన్నారు అందరూ. ఇప్పుడు నువ్వేదైనా అఘాయిత్యాన్ని చేశావంటే ప్రజల ధైర్యం దిగజారిపోతుంది. నా మాట విను అంటూ ఆమె చుబుకాన్ని పట్టుకుని బ్రతిమిలాడాడు. క్రింది పెదవిని మునిపళ్లతో నొక్కుతూ మొండిగా తల అడ్డం తిప్పింది శబ్నా సుందరి. ఆయుధాలు ఇవ్వకుండా సరైన మందుగుండు సామాగ్రి అందించకుండా నాశనం చేసుకునే రాక్షసుని కాదు నేను. యుద్ధం జరిగితే అన్ని హంగులతో జరుగుతుంది, లేకపోతే లేదు అంటూ సైన్యాధికారి వచ్చిన జీప్ నెక్కి పోనీయమని ఆదేశించింది. ఏం జరుగుతున్నదో మిగిలిన వారికి అర్థమయ్యేలోపుగానే సిటీ సరిహద్దుల్ని దాటి మించు పట్టణం వైపు దూసుకుపోయిందా జీప్. 4 రోజుల క్రితం కారణం లేకుండా కూలిపోయిన ఎర్రగోపురం దగ్గరికి పోవాలి మనం, ఉన్నట్లుండి సైన్యాధిపతితో అన్నది సుందరి. మారు మాట్లాడకుండా జీప్ని అటువైపు తిప్పాడు సైన్యాధిపతి. 6 గంటలు ఏకబిగిన ప్రయాణం చేసిన తరువాత మికిసికి పర్వతాల మధ్య ఉన్న ఎర్రగోపురాన్ని సమీపించింది జీప్. ఉన్నట్లుండి అక్కడ పొదల చాటు నుంచి లేచారు కర్రలు కత్తులు పట్టుకున్న అనేక మంది యువకులు. చంపండి, నరకండి అని అరుస్తూ ఒక్కసారిగా జీప్ మీదికి లంఘించారు. అదిరిపడి బెల్ట్లో ఉన్న రివాల్వర్ మీద చెయ్యి వేయబోయిన సైన్యాధిపతిని బలవంతంగా ఆపి జీప్లో నుంచి క్రిందికి దూకింది సుందరి. కర్రలు కత్తులు ఎత్తి మీదికి దుమకబోతున్న యువకులు అందరూ ఆమెను చూడగానే మంత్రం వేసినట్లు ఆగిపోయారు. రాజకుమారి, రాజకుమారి అన్న గుసగుసలు అందరిలోనూ వ్యాపించాయి. ఎందుకొచ్చావమ్మా ఇక్కడికి? కిరాతకుల వంటి శత్రు సైనికులు కనిపించిన వారందరినీ కాల్చి చంపుతున్నారు. స్వేచ్ఛ మీది కాంక్ష చావక గొరిల్లాల మాదిరి ఇక్కడ జీవిస్తున్నాం మేము అంటూ దగ్గరికి వచ్చి ఆమెకు నమస్కారం చేశాడు ఆ యువకులకు నాయకత్వం వహిస్తున్న శివానీగూడెపు వృద్ధుడు. తాత, మీ సహాయం కోరి ఇలా వచ్చాను. మన సైనికులకు కావాల్సిన మందుగుండు సామాగ్రి అంతా మించు పట్టణంలో ఉండిపోయింది. ఎలాగైనా సరే దాన్ని సమురాయ్ పట్టణాలకు తరలించాలి. చక్రవర్తి మీద మీకున్న కక్షను మర్చిపోయి ఈ సహాయం చేసి తీరాలి అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అన్నది సుందరి. ఆ మాటలు వినగానే చిన్నగా నవ్వి రాళ్లగుట్టలుగా మారిపోయిన ఎర్రగోపురం వైపు చూపించాడు వృద్ధుడు. అక్కడ ఉన్న పొదల మధ్యలో ఇటుకల మాదిరిగా వరుసగా పేర్చి ఉన్నాయి పెద్ద పెద్ద చెక్క పెట్టెలు. వాటన్నిటిమీద చక్రవర్తి రాజముద్రలు ముద్రించి ఉన్నాయి. మించు సిటీలో ఉండాల్సిన మందుగుండు సామాగ్రి అది. అది అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక అయోమయంగా చూసింది సుందరి. రాజు సార్ మీతో అవతలకు వెళ్లగానే ఆయన కోసం కొందరు స్నేహితులు వెతుక్కుంటూ వచ్చారమ్మా. మించు సిటీ శత్రువుల వశమవుతున్నదని ఎలా గ్రహించారో ఏమోగాని అక్కడ ఉన్న మందుగుండు సామాగ్రినంతా మా చేత ఇక్కడికి తరలింపజేసి స్టాక్ పెట్టారు. అందుకే ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి వాళ్లు సమురాయ్ సిటీ వైపు బయలుదేరిపోయారు. జరిగిన విషయాన్ని మెల్లిగా ఆమెకు వివరించాడు వృద్ధుడు. తను వింటున్నది నిజమో కాదో తేల్చుకోలేని అయోమయ స్థితిలో పడిపోయింది సుందరి. బోర్నియోలో చెలరేగుతున్న అక్రమాలను ఎదుర్కోవటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాడు రాజు. అవసర సమయంలో అమూల్యమైన సహాయాన్ని చేశారు అతని స్నేహితులు. అసలు వీరందరూ ఎవరు? ఆలోచనలతో కాలక్షేపం చేయటం అనవసరం మేడం. వెంటనే మనం సైన్యాల దగ్గరికి పోయి ఈ పెట్టెల్ని తీసుకుపోయే ఏర్పాట్లు చేద్దాం.
మనస్సులోని సంతోషాన్ని మాటల్లో చూపుతూ ఆమె ఆలోచనలకు అడ్డువచ్చాడు సైన్యాధిపతి. వెంటనే వెనుతిరిగి జీప్లో కూర్చుంది సుందరి. వృద్ధుడి దగ్గర, యువకుల దగ్గర సెలవు తీసుకుని శరవేగంతో వచ్చిన దారినే జీప్ని వెనక్కి మరలించాడు సైన్యాధిపతి. సూర్యుడు పడమటి దిశకు మరలుతుండగా సమురాయి సిటీని సమీపించారు వారిద్దరు. సరిహద్దులో నిలబడి ఉన్న సైనికులు అంతకుముందు లేని ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతున్నారు. సుందరిని చూడగానే పెద్ద పెట్టున జయజయ ధ్వానాలు చేశారు వారందరూ. ఏం జరిగింది, ఎందుకీ సంతోషం అనుకుంది సుందరి. జీప్ సిటీలో ప్రవేశించిన మరుక్షణం తెలిసిందామెకు అందుకు కారణం. మాయమైన చక్రవర్తి సజీవంగా తిరిగి వచ్చాడు. పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ జీప్ని ఇంకా వేగంగా పోనీయమని ఆదేశించిందామె. పట్టణం మధ్యలో ఉన్న రాజభవనంలో ఆమెకు కనిపించాడు చక్రవర్తి. అదృష్టవశాత్తు బ్రతికి బయటపడగలిగాను తల్లి అంటూ పరుగు పరుగున తనను సమీపించిన కూతుర్ని కౌగలించుకుని నుదురుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ అదృష్టం ఎవరివల్ల కలిగిందో ఆయనకు తెలియదు, కాని సుందరికి తెలుసు. అందుకు కారకుడి కోసం ఆతృతగా వెతికాయి ఆమె కాటుక కనులు. అతను కనిపించలేదు. వృద్ధమంత్రి గులాం పాషా మాత్రం తనతో రమ్మని ఎవరూ చూడకుండా ఆమెకు సైగ చేశాడు. సాలోచనగా నొసలు విరుస్తూ అతనితో కలిసి ఒక గదిలోకి పోయిందామె. అపరిచిత వ్యక్తులెవరో అక్కడ కూర్చుని ఉన్నారు. ఆమెను చూడగానే సగౌరవంగా లేచి నిలబడి విష్ చేశారు. వీళ్లు ఇంటర్పోల్కి చెందిన అధికారులు తల్లి, మన దేశంలో జరుగుతున్న అల్లర్లను అణచటంలో తోడుపడమని నేనే ఎవరికీ తెలియకుండా వీరిని ప్రార్థించాను. రౌడీలా మన దేశంలో ప్రవేశించి మనమెవ్వరమూ చేయలేని పనులు చేసిన రాజు వీరి ఏజెంటేనని ఇప్పుడే తెలిసింది నాకు అంటూ వారిని పరిచయం చేశాడు వృద్ధమంత్రి. చేష్టలు దక్కి శిలా విగ్రహంలా నిలబడిపోయింది సుందరి. చిలిపి చేష్టలతో, సాహస కార్యాలతో తన మనస్సును దోచుకున్న రాజు మామూలు రౌడీ కాడా? ఎవరికీ తలవంచని ఇంటర్పోల్ ఏజెంటా? ఎంతోసేపు నిలవలేదు ఆమె సంతోషం. చిన్నగా దగ్గి తన జోబులో నుంచి ఒక కాగితాన్ని తీసి ఆమెకు అందించాడు వృద్ధమంత్రి. చక్రవర్తిని తీసుకొచ్చిన హెలికాప్టర్కి ఇది అంటించబడి ఉంది తల్లి, అందరికీ తెలిస్తే ప్రమాదమని రహస్యంగా ఉంచాను అంటూ, 24 గంటల్లో సమురాయి పట్టణాలను మాకు స్వాధీనం చేసి చక్రవర్తి సకుటుంబంగా దేశం వదిలి పారిపోవాలి. అలా జరగని పక్షంలో న్యూక్లియర్ వార్ హెడ్స్ గల మిస్సైల్స్తో సమురాయి పట్టణాలను సర్వనాశనం చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్న వ్యవధి 24 గంటలు మాత్రమే. ఏం చేస్తే ఈ ప్రమాదం తప్పుతుంది? ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? తనను తను నిగ్రహించుకుంటూ జీవం లేని కంఠంతో అడిగింది సుందరి. ముందు మనం ఈ పట్టణాలను ఖాళీ చేయటం చాలా మంచిది, వేరే దారి మనకు లేదు సాలోచనగా అన్నాడు వృద్ధమంత్రి. ఖాళీ చేస్తున్న సమయంలో శత్రువులు అటాక్ చేస్తే? ఆ ప్రశ్న మనస్సులో ఉదయించేసరికి మరింతగా జారిపోయింది సుందరి ధైర్యం. అప్రయత్నంగా ఆమె బుగ్గల మీదకి జాలువారాయి కన్నీళ్లు. అది చూసి చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నారు కులకర్ణి. డోంట్ వరీ మేడం, మా రాజు ప్రాణాలతో ఉన్నంత వరకు మీ పట్టణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. ఎక్కడ ఉన్నా అతనికి మిసైల్స్ రహస్యం తెలిసే ఉంటుంది. అతను ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాతనే శత్రువులు వాటిని ప్రయోగించగలరు. అనవసరమైన భయంతో ధైర్యాన్ని కోల్పోకుండా ముందు మందుగుండు సామాగ్రిని సైనికులకు అందజేయండి. ఈ లోపల మేము కూడా మిసైల్స్ వేటకు బయలుదేరుతాం అంటూ గది వెనుక ఉన్న ఇంకో ద్వారంలో నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన మాటల్ని వినగానే ఎందుకో ఎక్కడా లేని ధైర్యం వచ్చింది సుందరికి. ఆయనతో పాటు అవతలికి పోతున్న మరో ఇద్దరు యువకుల కదలికల్లో షాడో పోలికలు కనిపించి జల్లుమంది ఆమె హృదయం. కిరకిరలాడుతూ ఇనుప తలుపులు తెరుచుకోగానే కనులు తెరిచి అటువైపు చూశాడు షాడో. సిల్వర్ ట్రేలో ఆహార పదార్థాలు పెట్టుకుని దాని చివర ఒక క్యాండిల్ని వెలిగించుకుని లోపలికి వచ్చాడు స్వాములవారు. ఇంకోసారి అతనితో వేదాంత చర్చలు చేయదలుచుకోలేదు షాడో. చెవిటివాడి ముందు శంఖం ఊదినందువల్ల ప్రయోజనమేముంది? ట్రేని అతని ముందు పెట్టి పద్మాసనం వేసుకుంటూ గొంతు సవరించుకున్నాడు ఆ స్వాములవారు. అతనంతటా అతనే నోరు విప్పేసరికి ఆశ్చర్యంతో వింతగా చూశాడు షాడో. నీ మాటల్ని గురించి రాత్రంతా బాగా ఆలోచించాను. ఇహలోక భావాలకు దూరంగా ఇతరులతో సంబంధం లేకుండా
ఈ విషపు దేవి మధ్య బ్రతుకుతున్న మమ్మల్ని బెదిరించి మా మధ్యలో ఉంటూ అనేక క్రూర కార్యాలను చేస్తున్నారు శత్రువులు. అహింస మా జీవిత ధర్మం కావటం వల్ల వారిని మేము ఎదిరించలేదు, ఎదిరించబోము. అయితే నీ మాటలు మాకు బాగా నచ్చాయి. మా వల్ల కాదగిన సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా చెప్పు, చేస్తాను. లోగొంతుకతో మృదువుగా అన్నాడు స్వామి. నీటిలో మునిగిపోతున్న వాడికి గడ్డిపరక లభించినంత ఆనందం షాడోని ఆవరించుకుంది. ఎదురుచూడని ఆ అవకాశాన్ని అందించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వామి, కరెంటు ఫెన్సింగ్ అవతల 4 కొమ్మలే ఉన్న అజుకై చెట్టు క్రింద నా పాదరక్షలు దాచాను, వాటిని తెచ్చిపెట్టండి, హింసాత్మకమైన పని కాదది అన్నాడు ఆతృతను అదిమిపెట్టుకుంటూ. అలాగే ఈసారి నీకు భోజనం తెచ్చే సమయంలో వాటిని తీసుకువస్తాను అన్నాడు స్వామి. తల నేలకేసి కొట్టుకోవాలన్నంత నిరాశ వెంటనే షాడోలో చోటు చేసుకుంది. మరో 8 గంటల దాకా తనకు భోజనం రాదు. ఆ 8 గంటల్లోనే సర్వనాశనం జరిగిపోవచ్చు. ఏదో ఒక సాకుతో బయటికి పోయి పని పూర్తి చేయవచ్చు ఆ స్వామి, కానీ అబద్ధం చెప్పటం కూడా అతని నియమాలకు విరుద్ధమే. అటూ ఇటూ చూసి ట్రేలో ఉన్న నీటి గ్లాసును ప్రక్కకు దొర్లించాడు షాడో. గింగిరాలు తిరుగుతూ పోయి గోడకు గుద్దుకున్నదది. నీళ్లన్నీ నేలపాలయ్యాయి. స్వామి, నీరు లేనిదే ముద్ద గొంతు దిగదు, అన్యథా భావించకుండా నీళ్లు తెచ్చిపెట్టండి, వచ్చేటప్పుడు నా కోరికను మర్చిపోకండి అంటూ ఆ గ్లాసును అందుకుని అతని చేతికి ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా నిశ్చలమైన స్వామి ముఖంలో చిరునవ్వు తొంగిచూసింది. నీటిమీది నూనెబొట్టు మాదిరి శరవేగంతో ఆలోచించే నీ బుద్ధి కుశలత నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది. ఇంత తెలిసి ఉన్న మనిషి ఏనాడు పాపపు పనులు చేయడని నా నమ్మకం. నువ్వు ఈ దీవిలోకి వచ్చిన రోజునే మా బాధల్ని తొలగించటానికి భగవంతుడు పంపించిన మనిషివని నమ్మాము. నీ చర్యల్ని జాగ్రత్తగా కనిపెడుతూనే ఉన్నాం, ఇవిగో నీ ఆయుధాలు అంటూ తను ధరించిన శ్వేతవస్త్రాల చాటునుంచి అతని బూట్లను బెల్ట్ను తీసి ఇచ్చాడు. మనస్ఫూర్తిగా మనస్సులో 2 ఆలోచన లేకుండా అతని పాదాలకు నమస్కారం చేసి వాటిని అందుకున్నాడు షాడో. చిరంజీవ, చిరంజీవ అంటూ అతని తలమీద చేయి వేసి ఆశీర్వదించాడు స్వామి. ఎలా ఉన్నవాడు అలాగే కదలకుండా కనులు మూసుకుని సమాధిలోకి వెళ్లిపోయాడు. అతన్ని గురించి ఆలోచించటం మానివేసి బూటు అడుగు భాగాలను బలంగా ప్రక్కకు తిప్పాడు షాడో. వెంటనే కదిలి క్రింద పడిపోయాయవి. వాటి క్రింద 4 మెటల్ బాల్స్ అతని అరచేతుల్లో పడ్డాయి. బెల్టు బకిల్ని పట్టుకుని గట్టిగా లాగాడు. పాము కుబుసం ఊడిపోయినట్లు ఊడింది లెదర్ పొర. దాని మధ్యలో నుంచి తళతళ మెరుస్తూ బయటకొచ్చింది పదునైన రేకు ఖడ్గం. మెటల్ బాల్స్ని నోటిలో వేసుకుని ఆ ఖడ్గాన్ని కుడిచేతిలో పట్టుకుంటూ ఇనుప తలుపుల దగ్గరికి పోయి చిన్నగా తట్టాడు. వెంటనే తెరుచుకున్నాయవి. బయట నిలబడి ఉన్న కిల్లర్స్ గ్యాంగ్ అనుచరులందరూ అతన్ని చూసి అమిత వేగంతో రియాక్ట్ అయ్యారు. చంపండి, చంపండి అని అరిచాడు వారిలో ఒకతను. ఒకేసారి పైకి లేచాయి 100 ఆటోమేటిక్ రైఫిల్స్. నోట్లో ఉన్న మెటల్ బాల్నొకదాన్ని చటుక్కున బయటకు తీసి వారి మధ్యలో విసిరాడు షాడో. తల వంచుకుని తలుపుల చాటుకు డైవ్ చేశాడు. గుండెలు జలధరించే శబ్దం వెనువచ్చింది. నేలకు తాకిన మరుక్షణం చిన్న సైజ్ ఆటం బాంబులా కనులు మిరుమిట్లు గొలిపే వెలుగుతో ప్రేలిపోయింది మెటల్ బాల్. పాతికడుగుల లోతున్న గోయి ఏర్పడింది అద్దాల మేడ ముందు. రైఫిల్స్ ఎత్తిన కిల్లర్స్ గ్యాంగ్ అనుచరులందరూ మిడతల్లా మాడిపోయారు ఆ ప్రేలుడు మధ్యలో చిక్కుబడి. మాషీదీవ్లో ప్రతిధ్వనిస్తున్న ప్రేలుడు శబ్దం అణిగిపోకముందే తలుపుల చాటు నుంచి లేచి శరవేగంతో బయటికి పరుగుతీశాడు షాడో. గుంపులు గుంపులుగా నిలబడి చూస్తున్నారు అక్కడ ఉన్న దృఢకాయలందరూ. వారిని చూడగానే ఇంకో మెటల్ బాల్ని విసిరాడు షాడో. కెవ్వును అరిచి తలా ఒక మూలకు పారిపోయారు వారందరూ. పరిగెత్తటంలో ఆలస్యం చేసిన 10 మంది మాత్రం నామరూపాలు లేకుండా నాశనమైపోయారు 2 మెటల్ బాల్ ప్రేలుడుతో. వింటి నుంచి వెలువడిన బాణంలా సూటిగా రన్వే వైపు పరిగెత్తాడు షాడో. ఓరగా తీసి ఉన్న తలుపుల చాటు నుంచి అతన్ని గమనిస్తూనే ఉన్నారు స్వాములు. వారి పెదవుల మీద చిరునవ్వు వెలుగులు ప్రసరిస్తూనే ఉన్నాయి. అజుగాయ చెట్లను సమీపించి ఇంకో బాంబ్ను విసిరాడు షాడో. సమూలంగా లేచి అవతలపడ్డాయి 4 చెట్లు.
వాటి చాటున నిలబడి అతని కేసి ఆయుధాలు గురిపెడుతున్న దృఢకాయులు కొందరు ఆ ప్రేలుడిలో మాడిపోయారు. కూలిపోయిన చెట్ల మధ్యగా రన్వే చివర ఉన్న హ్యాంగర్ వైపు దూసుకుపోయాడు షాడో. అంతకుముందు చూసిన జెట్ విమానం అక్కడ లేదు. ఒక్కసారిగా టన్ను బరువు తన గుండెల మీద పడినట్లు తడబడిపోయాయి అతని అడుగులు. హ్యాంగర్ దగ్గర నిలబడి ఉన్నాడు ఒక స్వామి. పూజలు చేయటం కోసం రన్వే అవతల ఉన్న పిచ్చి చెట్ల నుంచి పూలు కోస్తున్నాడతను. జారిపోతున్న ఆశ ఒక్కసారిగా షాడోలో మొలకలెత్తింది. షాడోను చూడగానే ఒక పువ్వును తీసి హ్యాంగర్ వెనుక భాగంలోకి విసిరాడతను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి, థ్యాంక్ యూ అంటూ పువ్వు పడిన దిశలోకి పరుగు తీశాడు. అంతకుముందు అతను చూసిన విమానాన్ని వేగంగా పొదల్లోకి ఈడుస్తున్నారు కొందరు దృఢకాయలు. మరో నిమిషం ఆలస్యమై ఉంటే పొదల మధ్య కనుమరుగై ఉండేదది. నోటిలో ఉన్న ఆఖరి మెటల్ బాల్ను ఎడమ చేతిలో పట్టుకుని రేకు ఖడ్గాన్ని గిరగిరా తిప్పుతూ సుడిగాలిలా వారి మీదికి పోయాడు షాడో. చంపండి, అతన్ని చంపండి అని అరుస్తూ విమానాన్ని వదిలి ఒకేసారి అతని మీదికి వచ్చారు వారందరూ. అదే వారు చేసిన తప్పు, దాన్ని దిద్దుకునే అవకాశం లేకపోయింది. రేకు ఖడ్గాన్ని గిరగిరా తిప్పుతూ మొండిగా వారి మధ్యలో దూరాడు షాడో. కందిరీగల ఝుంకారం చేస్తూ కంటికి కనిపించినంత వేగంగా తగిలింది రేకు ఖడ్గం. కొబ్బరికాయలు తెగినట్లు తెగి పొదల్లో పడ్డాయి దృఢకాయల తలలు. తలలు తెగని వారు తీవ్రమైన గాయాలతో క్రిందపడి దొర్లారు. కొంచెం దారి ఏర్పడగానే వారి మధ్యలో నుంచి ఎగిరి విమానం రెక్క మీదకి చేరుకున్నాడు షాడో. అక్కడి నుంచి కంట్రోలింగ్ రాడ్ మీదకి జంప్ చేసి ఇంజన్లను ఆన్ చేశాడు. పారిపోతున్నాడు, చంపండి, అతన్ని చంపండి అని అరుస్తూ రైఫిల్ని గురిపెట్టి ట్రిగ్గర్ని నొక్కాడు క్రిందపడిన దృఢకాయుడొకతను. ధన్మని శబ్దం చేస్తూ ఒక ఇంజన్లో దూరింది బుల్లెట్. చివులు చిల్లులు పడేటట్లు మ్రోతలు చేస్తున్న ఆ ఇంజన్ ఒక్కసారిగా మూగపోయింది. పైకి లేచిన మరుక్షణం దానిలో మంటలు ప్రత్యక్షమవుతాయని షాడోకి తెలుసు. ఒంటి ఇంజన్తో విమానం వేగంగా కదలకపోవచ్చని కూడా తెలుసు. అయినా సరే అన్నింటికీ తెగించి విమానాన్ని పరుగులు తీయించాడు. 100 అడుగుల దూరం పోగానే ఆఖరి మెటల్ బాల్ వెనక్కి విసిరి దృష్టినంతా ముందుకే కేంద్రీకరించాడు. ఇంకోసారి రైఫిల్ని గురిపెట్టబోతున్న దృఢకాయుడు ప్రాణాలు పోకుండా గాయాలతో క్రిందపడి దొర్లుతున్న అతని సహచరులు మెటల్ బాల్ ప్రేలుడుకు ముక్కలు ముక్కలై గాలిలోకి ఎగిరిపోయారు. చక్రవర్తి దగ్గర నుంచి కబురేమైనా వచ్చిందా? హుందాగా అడిగాడు మీజన్ శిఖరం మీద నిలబడి ఉన్న సుప్రీం కమాండ్ సీనియర్ సభ్యుడు. తాడి చెట్ల మాదిరి నిఠారుగా నిలబడి ఉన్నాయి మిస్సైల్స్. వాటి చుట్టూ నిలబడి అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు గ్యాంగ్ అనుచరులు. నో, ఇంతవరకు ఎటువంటి వార్తా లేదు. పట్టణాలను వదిలిపోయే ప్రయత్నాలు కూడా జరగటం లేదు. 2 నిమిషాల తర్వాత సీనియర్ సభ్యుడి ప్రశ్నకు సమాధానమిచ్చాడు ఇంకొక సభ్యుడు. వెరీ గుడ్, మనం పెట్టిన గడువు ఇంకో 3 నిమిషాల్లో ముగుస్తుంది. మిస్సైల్ను రెడీ చేయండి కంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడతను. ఒక మిస్సైల్ దగ్గర నుంచి ఇవతలకు వచ్చేశారు వారి అనుచరులు. ప్రయాణానికి రెడీ అయినట్లు సన్నటి పొగల్ని వెలువరించసాగింది. అదే సమయంలో సముద్రం ఉన్న దిశలో నుంచి రాకెట్ మాదిరిగా దూసుకువస్తూ వారికి కనిపించింది ఒక జెట్ విమానం. ఇంజన్లు మండిపోతున్నట్లు నల్లటి పొగలు వెలువడుతున్నాయి దానిలో నుంచి. కంట్రోల్ చేయటం కష్టమైపోతున్నట్లు అటూ ఇటూ ఉరిగిపోతోంది. మై గాడ్, అది మన విమానమే, మాషిదీవిలో నుంచి వస్తోంది. బైనాక్యులర్స్లో దాన్ని చూస్తూ అరిచాడు ఒక సభ్యుడు. మరికొంచెం ముందుకు వచ్చింది విమానం. ఫైర్, మిస్సైల్ను ఫైర్ చేయండి అరిచాడు సీనియర్ సభ్యుడు. టైం కాలేదు, మనమిచ్చిన గడువు ఇంకో 2 నిమిషాలు ఉంది. అంతవరకు మన మిస్సైల్ గాలిలోకి లేవదు అంటూ సమాధానం వినవచ్చింది మరింత ఆందోళనగా. సీనియర్ సభ్యుడికి మతిపోయినంత పనైంది. విమానంలో వస్తోంది ఎవరో అతను గ్రహించేశాడు. ఆ విమానం ఎందుకంత సూటిగా వస్తోందో అతనికి తెలుసు. ఆలస్యం చేస్తే మన కష్టమంతా వృధా అయిపోతుంది. ఆపండి ఆ విమానాన్ని, మిస్సైల్ గాలిలోకి లేచేదాకా దాన్ని ఆపండి అని ఆజ్ఞలు ఇస్తూ దగ్గరలో ఉన్న పెద్ద సొరంగంలోకి పరిగెత్తాడు. చేతికందిన ఆయుధాల్ని తీసుకుని విమానం కేసి గురిపెట్టారు గ్యాంగ్ అనుచరులు. నిప్పులు వెలువరుస్తూ పోయి విమానానికి తగిలాయి బుల్లెట్లు. జల్లెడ మాదిరి తూట్లు పడిపోయింది విమానం. ఎర్రటి మంటలు ఒక్కసారిగా దాన్ని ఆవరించుకున్నాయి.
అయినా ఆగలేదది. పల్టీలు కొడుతూ సూటిగా వచ్చి పొగను విడుస్తున్న మిస్సైల్కి గుద్దుకుంది. పైలట్ సీటు క్రింద ఉండే పారాచూట్ని తగిలించుకుని రెడీగా ఉన్నాడు షాడో. ఆఖరి క్షణంలో కంట్రోలింగ్ రాడ్ని వదిలేసి బయటికి దూకేశాడు. బలమైన గాలితెర అతన్ని గింగిరాలు తిప్పుతూ అవతలికి తీసుకుపోయింది. అదే సమయంలో ఆకాశం బ్రద్దలైనంత శబ్దంతో ప్రేలిపోయింది రెడీగా ఉన్న మిస్సైల్. దాన్ని గుద్దుకుని ప్రక్కనే ఉన్న మిస్సైల్స్ మీద పడి తను కూడా పగిలిపోయింది జెట్ విమానం. తుఫాను తాకిడికి నేల కూలుతున్న మహావృక్షాల మాదిరి వికృత శబ్దాలు చేస్తూ పర్వత శిఖరం మీద నుంచి దొర్లి కొండచర్యల్లో పడిపోయాయి మిగిలిన మిస్సైల్స్. 100 సంవత్సరాలు కష్టపడినా పనిచేయనంతగా నిరపాయకరంగా మునిగిపోయాయి మిజాన్ సరస్సు మధ్యలో పడి. ఎర్రటి వెలుగు పర్వత శిఖరం నిండా వ్యాపించింది. నల్లటి పొగలు నిట్ట నిలువుగా ఆకాశంలోకి లేచాయి. అంతవరకే చూడగలిగాడు షాడో. ఆ తర్వాత ముళ్ల పొదలు వేగంగా ఎదురొచ్చి అతనికి తగిలాయి. చిన్లీచాన్ కొట్టిన దెబ్బలన్నీ తిరిగి రేగిపోతుండగా స్పృహ తప్పి పొదల మీద వ్రేలాడబడిపోయాడతను. వెల్డన్ రాజు, ఆధారమనేది లేని అసైన్మెంట్ని ఇంత నీట్గా పూర్తి చేయటం నీకొక్కడికే సాధ్యమైంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ అంటూ షాడో భుజం మీద చేయి వేశాడు పియరి. అప్పుడే కనులు తెరిచిన షాడో తనెక్కడ ఉన్నాడో తెలియక చుట్టూ చూశాడు. వెంటనే అతనికి కనిపించారు ఎర్రగోపురం దగ్గర దాగుకున్న శివానీ గూడెపు యువకులు. వారి వెనుక నిలబడి ఉన్నారు కులకర్ణి, ముఖేష్, శ్రీకర్లు. వారందరికంటే ముందుగా అతని ప్రక్కన మోకరించి కూర్చుని ఉంది సుందరి. అనవసరమైన ఆలోచనలు ఇక నువ్వు చేయాల్సిన అవసరం లేదు మిస్టర్. మిస్సైల్స్కి నువ్వు గుద్దిన విమానం కిల్లర్స్ గ్యాంగ్ అనుచరులందరినీ పొట్టన పెట్టుకుంది. ఆ ప్రేలుడులో 4 సుప్రీం కమాండ్ సభ్యులు మరణించినట్లు మాకు అనుమానంగా ఉంది. మందు సామాగ్రి అందగానే చక్రవర్తి సైన్యాలు శత్రువుల మీద దండయాత్రలు మొదలుపెట్టాయి. నేడో రేపో బోర్నియో తిరిగి ప్రశాంత పరిస్థితిని చేరుకుంటుంది గంభీరంగా అన్నారు కులకర్ణి. తృప్తిగా నిట్టూర్చి కనులు మూసుకున్నాడు షాడో. మరోసారి ఓడిపోయింది కిల్లర్స్ గ్యాంగ్. పూర్తిగా ఓడిపోయిందని అనుకోవటం భ్రమ. మళ్లీ ఎప్పుడో ఎక్కడో తిరిగి తలెత్తి తీరుతుంది. అంతవరకు తాము హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. తన ప్రక్కనే కూర్చుని ఉన్న సుందరి చేతిని మృదువుగా నొక్కుతూ విశ్రాంతిగా నిద్రలోకి జారిపోయాడు షాడో. మధుబాబు గారి స్పై అడ్వెంచర్ నవల షాడో ఇన్ బోర్నియో సుఖాంతం. ఇక మన తదుపరి ఆడియో బుక్ మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి కాలకన్య. మీకు తెలిసిన మధుబాబు గారి జానపద కథల అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసి సబ్స్క్రైబ్ కాని వారందరి చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.